हेलो फ्रेंड्स, वेलकम बैक टू बेबी रंगोली कड़ प्रचार मैं वीडियो इंत टेस्टी उड़े एग् बिर्यानी तैयार चूप्चो चाला टेस्ट उंटी तक ट्राई चयी अलगे रायलसीमा स्पेशल एग् बिर्यानी तो गोंगूर पुलाको सर्व चुस्के चाला टेस्ट उंटी इन एग् बिर्यानी से प्रासेस एंटो इपू चूसम मुझे और मिक्सको अंदर की रूम पचिमिर्ची कटे पेक टमाटा मुखल कटे पेकमीर अलागे कोई पुदीना इवन वेस तरह अंदर की कोई जीड़प पलकल वेवाली जीड़प पलकल वेस तरवा अंदर मूड़ लेदा नालुगु टेबल स्पून पेरुगुनी याड चेसुकोवाली पेरुगु वेसिन तर्वात मूत पेट्टेसि ग्रैंड चेसुकोवालंडी इलागा पेस्ट लागा चेसिन तर्वात रेडीगा पक्कन पेट्टुकोवाली ई पेस्ट अंटे ई मसाला पेस्ट तोनी बिर्यानी टेस्ट अनेदि चाला बागुंटुंदंडी इप्पुडु स्टव् ऑन चेसि बौल पेट्टुकोनि अंदुलोकि 2 टेबल स्पून नेय्यि 2 टेबल स्पून ऑयल वेसी नेय्यि ऑयल बागा हीट अयिन तर्वात अंदुलोकि होल बिर्यानी दिसलन्नीटिनि वेसुकोवाली అందులోకి సెండగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ముందు మసాలా పేస్ట్ లో వేసాం కాబట్టి ఇక్కడేమీ అవసరం లేదు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగా బాగా వేగిపోయి పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకోవాలి ఇది వేసేసిన తర్వాత మొత్తం బాగా కలిసిపోయేట్లుగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగా ఆయిల్ పైకి తేలి ఉడుకుతూ ఉన్నప్పుడు అందులోకి 1 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ కారంని వేసుకోవాలి మీకు కారంకి తగినట్లుగా యాడ్ చేసుకోండి మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి మీకు కారంకి తగినట్లుగా వేసుకోవాలి ఇప్పుడు అందులోకి 1/2 లెమన్ జ్యూస్ ని వేసుకోవాలి ఇలాగా నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలుపుకొని అందులోనే జీడిపప్పు పల్కుల్ని కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి లాగా మిక్స్ చేసిన తర్వాత అందులోకి ఎసరుకి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను 4 గ్లాసుల రైస్ కి 7 గ్లాసుల వాటర్ ని తీసుకుంటున్నానండి ఇలాగా వాటర్ వేసిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసి మూత పెట్టేసి ఈ వాటర్ ని బాగా మరిగించుకోవాలి ఇవి మరిగే లోపు స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ పసుపుని వేసి ఆయిల్ లైట్ గా అలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఉడికించి ఇలాగా గాట్లో పెట్టి పెట్టుకున్న ఎగ్స్ ని వేసేసుకోవాలి అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకొని లైట్ గా అలాగా టాస్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసేసుకోవాలి బాస్మతి రైస్ ని వేసిన తర్వాత
మిక్సర్ అంతా కూడా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూసారు కదండి ఇలాగా 70% 80% అలాగా ఉడికినప్పుడు అందులోకి మనం ముందుగా టాస్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని అందులోకి వేసేసుకోవాలి ఇలాగా అన్నిటిని వేసేసిన తర్వాత ఇంకొక 5 నిమిషస్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత ఆన్ చేసి చూద్దామండి చూసారు కదా చాలా బాగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని చేసి ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి చాలా ఈజీగా టేస్టీగా ఈ ఎగ్ బిర్యానీని చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీంతో కాంబినేషన్ మనకి గోంగూర పులగూర చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్.